బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఊహించిన విధంగానే ఎలిమినేషన్ తో బాబు గారు బయటికి వచ్చేశారు. కౌశల్ తో పెట్టుకున్న ప్రతి కంటెస్టెంట్ బయటికి రావాల్సిందే అని మరోసారి నిరూపించారు బిగ్ బాస్ హౌస్ లో. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ తో ఎవరు గొడవ పడినా తర్వాత ఎలిమినేషన్ అతనే అవుతాడని అందరికీ ముందు నుంచి తెలిసిన విషయమే. అలాంటి సమయంలోనే బాబు కూడా కౌశల్ తో గొడవ పడడం, ఆ తర్వాత ఎలిమినేషన్ అయిపోవడం జరిగిపోయింది. నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో బాబుగారు బయటికి వచ్చేసేటప్పుడు నాయుడు వెళ్ళి తనకి కాళ్ళకి దండం పెట్టడానికి ట్రై చేశారు. కానీ బాబుగారు దండం కాదు షేక్ హ్యాండ్ ఇవ్వాలి అని నూతన్ నాయుడిని కోరగా గీతామాధురి మధ్యలో వచ్చి, మీరు తప్పు అన్నా సరే మీ కాళ్ళకి నేను దండం పెడతానని బాబుగారి కాళ్ళకి దండం పెట్టింది. హౌస్ మేట్స్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యి బాబుగారితో ఇంటరాక్ట్ అవుతున్న తరుణంలో కౌశల్ మటుకు ఫోన్ తీసుకుని సెల్ఫీలు తీసుకుంటూ తనకి పట్టనట్టుగా ఉన్నాడు. ఇదే విషయాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే 2 వారాల క్రితం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో కౌశల్ గెలిచినందుకు బాబుగారు కానీ తనీష్ కానీ తన్ని కంగ్రాట్స్ చేయలేదని చాలా బాధపడ్డాడు. నేను గెలిచినా కూడా హౌస్ మేట్స్ నన్ను కంగ్రాట్స్ చేయలేదని చాలా బీభత్సం రచ్చా చేశాడు. మరి ఇలాంటి టైంలో బాబుగారి అంటే ఎంతైనా కోపం ఉండొచ్చు, కానీ కౌశల్ ప్రవర్తన ఎవరికీ నచ్చలేదు. ఎందుకంటే ఎంత శత్రువు అయినా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. బాబుగారిని కనీసం సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడైనా నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇస్తే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తను చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్ప అని అందరూ నిందిస్తున్నారు. ఎందుకంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్లో కంగ్రాట్స్ చెప్పలేదని బాబుని ఒక రేంజ్లో ఆడుకున్నాడు కౌశల్. మరి బయటికి వెళ్ళేటప్పుడు కనీసం సెండ్ ఆఫ్ ఇవ్వాలన్న జ్ఞానం లేకపోతే ఎలా అంటున్నారు? మీరు కూడా అదే ఉద్దేశంలో ఉంటే మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.